అందరికి హామీ ఇస్తున్నా। ఈరోజు మీరందరూ చూస్తే రాఖీ పండుగ రోజున మిమ్మల్ని నేరుగా కలవడం నా భాగ్యంగానే భావిస్తున్నా। ఇక్కడుండే ఆడబిడ్డలందరికీ, రాష్ట్రంలో ఉండే అక్కలకు చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। రాఖీ అనంగానే మనకు గుర్తొచ్చేది, ఈ పండుగ చేసుకునే ముఖ్యమైన ఉద్దేశం బంధాలను పెంచుకోవడానికి। ఎవరైతే అన్న అక్క తమ్ముడు కానీ, లేకపోతే చెల్లి అన్న కానీ ఎక్కడికక్కడ ఒక రాఖీ కట్టి మన అనుబంధాన్ని పెంచుకుంటూ ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పుకోవడానికి మనం ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం। ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ తెలుగు మహిళ ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది। ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। భారతదేశ సాంప్రదాయం చాలా విశిష్టమైనది। ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయం భారతీయుల సొంతం। ఈరోజు అమెరికా ఉంది, అమెరికాకు ఇండియన్స్ వెళ్ళారు, అక్కడ అమెరికన్స్ ఉన్నారు। కానీ అమెరికన్స్లో మీరు చూస్తే 10వ తరగతి పిల్లలు పాస్ అవుతానే పిల్లలు బయట వెళ్ళిపోతారు చదువు కోసం, అక్కడి నుంచి బంధాలు తగ్గిపోతాయి। అదే సమయంలో ఒక వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వివిధ పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి సంస్కృతి, అది వాళ్ళ తప్పు లేదు, ఆ సంస్కృతిలో వచ్చింది। దీనివల్ల లాభ నష్టాలు మీరు వేరే చేసుకుంటే ఈ సాంప్రదాయంలో పిల్లలు సఫర్ అవుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఆనందం లేదు। ఇటీవల కాలంలో భారతీయులు అక్కడికి పోతే వీళ్ళు కొంత ఆదాయం పొదుపులో పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయని పని పిల్లల కోసం బ్రతికే ప్రజలున్నారంటే ఒక్క భారతదేశంలో ఉండేవాళ్ళు తప్ప ఇంకొకరు కాదు। కూర్చోండి, సంపాదించినట్టే ఖర్చు పెట్టుకుంటారు। అందుకే వీకెండ్ వారాన్ని సంపాదిస్తే వారాంతంలో మొత్తం ఖర్చు పెట్టేస్తారు। కానీ మన వాళ్ళు అట్ట కాదు, కొంత పొదుపు చేస్తాం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, పిల్లల్ని బాగా చదివిస్తాం। ఒక విధంగా అయితే తల్లులుగా మీ పాత్ర నేను చూశాను, మా తల్లిని కూడా నేను చూశాను। తల్లి భోంచేయకపోయినా పిల్లల కోసం త్యాగం చేస్తారు, భర్త కోసం త్యాగం చేస్తారు। అది భారతీయ సంస్కృతి, అది మహిళామూర్తులు చేసే త్యాగం। అందుకే ఈరోజు అమెరికాలో కూడా మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారు వీళ్ళ వల్ల। ఎందుకంటే ఓసారి పెద్ద అయిన తర్వాత విడాకులు ఇస్తే పిల్లలు తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలంటే కూడా కొంత మానసికంగా ఆందోళన ఉంటారు। కానీ మనకు అలాంటి సమస్యలు లేవు। ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తులో నేను ఈరోజు ఇచ్చిన ప్రోగ్రాం మహాశక్తి, ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండాలి। ఈ రోజు కోసం బ్రతకచ్చు, రేపు కోసం బ్రతకచ్చు, కానీ భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ। ఈరోజు మీరు చూస్తే 86 ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది, దగ్గర దగ్గర 2026 వస్తే 40 ఏళ్ళు అయిపోతుంది। 86లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి చట్టాన్ని తీసుకొచ్చాడు, అది ప్రారంభం। రెండోది పద్మావతి మహిళా యూనివర్సిటీ। పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క తల్లి అదే పనిచేస్తుంది, తండ్రి అదే పనిచేస్తారు। మీకు కూతురు ఒక అబ్బాయి ఉంటే ఎవరిని చదివించాలి, ఒకరికే అవకాశం ఉందంటే మీరు కూడా ప్రిఫర్ చేసేది అబ్బాయిని ప్రిఫర్ చేస్తారు। ఎందుకు? ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేద్దాం, ఉండేది మనతో, మనం చూసుకునేది అమ్మాయే చూసుకుంటుంది కాబట్టి ఈ అమ్మాయికే చేద్దామని ఆలోచిస్తారు। కానీ ఆ రోజు ఎన్టీఆర్ ఆలోచించింది కాదు, ఇది కరెక్ట్ కాదని. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెడితే సమానంగా చదువుకునే అవకాశాలు వస్తాయని సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటి కూడా చాలా సమస్యలు ఉంటాయి. నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే నేను ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, బాలికా శిశు సంరక్షణ పథకం. ఎప్పుడిది 90 ఏళ్ళు. 5,000 రూపాయలు నేను బ్యాంకులో డిపాజిట్ చేసేవాడిని, అది కూడా అమ్మాయి పేరుతో. చదువుకు ఆ డబ్బులు వాడేవాళ్ళు. చదువుకున్న తర్వాత పెళ్లికి ఆ సమయం వచ్చినప్పుడు ఈ డబ్బులు వాళ్ళకు వచ్చేది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేది. మొన్న నేను ఒక హాస్పిటల్ పోతే అపోలో హైదరాబాద్లో ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ఇచ్చిన స్కీమ్ నా కూతురికి ఉపయోగపడింది, చదువుకోంది, బాగుపడింది, జీవితంలో స్థిరపడింది అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలా. నేను గవర్నమెంట్లు ఉంటాయి, మళ్ళా మారుతూ ఉంటాయి. కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఇచ్చిన స్కీమ్లన్నీ కూడా తీసేశాడు. ఆ విధంగా తీసేస్తారని బ్యాంకులో వాళ్ళ పేరుతో డిపాజిట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దూరదృష్టి. గవర్నమెంట్లో మారిన వాళ్ళ హక్కు మాత్రం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో మనం చేశాం. ఇంకొక పక్క రాజకీయాల్లో ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా ఇంకా నాకు కొరతుంది మీ అందరి మీద, రిజర్వేషన్లు ఉన్న రాజకీయాల్లో ఇంకా మహిళల యొక్క పాత్ర తక్కువగా ఉంది, ఇంకా రావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాడుతున్నాం, సాధిస్తాం. మహిళలకు ఏవైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వచ్చే వరకు మీకోసం పోరాడతాం, దీనికోసం కృషి చేస్తాం. కానీ చట్టసభల్లో రావడం కోసం టైం పడితే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మగవాళ్ళతో సమానంగా మీరు కూడా పోటీ పడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అది కూడా జరగాలి. ఇంకొక పక్క ఒక్కొక్క నిర్ణయాలు ఉంటాయి. ఆ రోజు నేను చేసిన నిర్ణయం, ఆడబిడ్డల్ని ఉద్యోగాల్లో కానీ కాలేజీల్లో కానీ 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒక్క నిర్ణయంతో మొత్తం ఐటీ కాలేజెస్ అన్నీ కూడా 50, 60, 70% మహిళలు చదువుకున్నారు. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీకు అనుభవం ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళందరూ. ఆ రోజు చదువుకున్న మహిళలు ఈరోజు ఐటీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దీనివల్ల ఎన్ని లాభాలు వచ్చాయంటే వారసత్వంగా వచ్చే వరకట్నం పోయింది. ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డలకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అబ్బాయి ఒప్పుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకునేది, ఇప్పుడు అట్ట కాదు, అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయి పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఒక నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా ఆడబిడ్డలకు న్యాయం చేయాలని పోరాడితే, కానీ ఒక పబ్లిక్ పాలసీ అంటే ఒక ప్రభుత్వ విధానంతో ఆడబిడ్డల జీవితాలు మార్చామంటే అదే తెలుగుదేశం పార్టీ ముందు చూపని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.